హాయ్, వెల్కమ్ టు ఏజే తెలుగు సాగా. 2 నెలల నిషేధానికి గురైన ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా? బాలనటుడిగా నిజమైన బాలయ్య కళ ఏమిటో తెలుసా? వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. నందమూరి బాలకృష్ణ మొదటిసారి తెర మీద కనిపించిన సినిమా తాతమ్మ కళ. సోలో హీరోగా కౌంట్ చేయలేం, కానీ చైల్డ్ ఆర్టిస్ట్గా నాన్న స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర ఓనమాలు దిద్దుకుంది మాత్రం ఈ చిత్రంతోనే. అలా అని ఇది ఆషామాషి రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, అప్పటి ట్రెండ్కి ఎదురీది ఒక భిన్నమైన అంశంతో రూపొందింది. ఆ విశేషాలు చూద్దాం. 1974 దేశంలో కుటుంబ నియంత్రణ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇద్దరు పిల్లలు ముద్దు, అంతకు మించి వద్దు అంటూ ప్రభుత్వమే స్వయంగా జనాన్ని చైతన్యపరచడం మొదలుపెట్టింది. అప్పటికి గ్రామాల్లో వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే అదో పెద్ద నేరంగా భావించేవాళ్ళు. అప్పుడు ఎన్టీఆర్ మదిలో మెదిలిన ఆలోచనే తాతమ్మ కళ. పరిమిత సంతాన సూత్రానికి ఆయన వ్యతిరేకం. అందుకు సాక్ష్యంగా ఆయన నిజ జీవితంలో పిల్లలనే చూపించారు. సంతానం ఎందరూ ఉండాలనే దాని మీద తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికీ హక్కు ఉండదని నమ్ముతారు. ఈ పాయింట్ని బేస్ చేసుకొని రాసుకున్న కథని రచయిత డివి నరసరాజుకు వినిపించగా ఆయన పదునైన సంభాషణలతో స్క్రిప్ట్ని సిద్ధం చేశారు. బాలనటుడిగా బాలకృష్ణను పరిచయం చేస్తూ హరికృష్ణను కూడా ఇందులో భాగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఏఎస్ రాజేశ్వరరావు సంగీతంతో సినిమా మొదలుపెట్టారు. తాతమ్మ రావమ్మగా భానుమతి రామకృష్ణ గారు జీవించేశారు. అన్నగారు డ్యూయల్ రోల్ చేశారు. మనవడి పాత్రకు పుట్టిన 5 పిల్లలు సామాజికంగా రోజూ చూస్తున్న 5 ప్రధాన సమస్యల పరిష్కారాలకు ప్రతినిధులుగా ఉంటారు. అందులో వ్యసనపరుడిగా హరికృష్ణ, తాతమ్మ కళను నెరవేర్చే ముని మనవడిగా బాలకృష్ణ నటించారు. రాజబాబు, రమణారెడ్డి, కాంచన, రోజారమణి, చలపతిరావు ఇతర తారాగణం. అనుకున్నట్టుగానే దీనికి సెన్సార్ అడ్డంకులు వచ్చాయి. 2 నెలలు నిషేధం విధించారు. అసెంబ్లీలో సైతం దీని మీద చర్చ జరిగిందని అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. ఎన్టీఆర్ పట్టు తెలిసిందేగా. అన్ని అడ్డంకులను దాటుకొని 1974 ఆగస్టు 30 తాతమ్మ కళ రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మొత్తం 11 పాటలు ఉంటాయి. ఉత్తమ కథగా నందమూరి తారక రామారావు గారికి నంది అవార్డు దక్కింది.